ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు అనగా పరిశుద్ధముగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, సియోను అనగా పరిశుద్ధతకి గుర్తు, ఎవరైతే పరిశుద్ధముగా జీవించుటకు ఆశ కలిగి ఉన్నారో వారిని ఆదరించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటారో, వారిలో పాడైనటువంటి ప్రతి స్థలమును కూడా ఆయన ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాను అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏదేను అంటే అన్ని రకాల ఆశీర్వాదములు ఆ ఏదేనులో ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నాటిన తోట వలె వారు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏ పరిస్థితిలో కూడా నీవైతే పరిశుద్ధముగా జీవించుటకు నీ మనస్సును నీ జీవితాన్ని స్థిరపరచుకున్నట్లయితే దేవుడు ప్రతి పాడైన స్థలమును చక్కగా చేసి ఆయన సమస్తాన్ని నీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించి ఫలింప చేసేటువంటి గొప్ప దేవుడు. ఎప్పుడు నీ కుటుంబంలో నీ జీవితంలో సంగీత గానములు కృతజ్ఞత స్తుతులు ఉంటాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ దినకాలపు దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి సంతోష గానములతో నింపి బహుగా వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.